సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. మెరకు బుధవారం సెంటనరీ కాలనీలోని ఐఎన్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సింగరేణి కార్మికుల కృషి పట్టుదల ఎంతగానో ఉందని అన్నారు. సింగరేణి కార్మికుల సమ్మెతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తే అప్పటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దొద్దిల శ్రీధర్ బాబు శాసనసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేటికి ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని ఎద్దేవా చేశారు. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ మంత్రి పర్యటనలో భాగంగా సింగరేణి కార్మికులతో చర్చించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత తనదేనని తెలిపారు. సింగరేణి కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎస్పీ ప్రైవేట్ పనులు చేయలేదా? ఇన్ని రకాల ప్రైవేట్ పనులు చేసి సిక్కు ఎక్కువ లేకుండా ప్రైవేట్ ఎందుకు నేను చేయించుకుంటాను? నాలుగు ముగ్గుబాయిలు ఆక్షలు పెడితే నువ్వు అసెంబ్లీలో ఎక్కువ తీ పనులు చేయలేదా? మేము బొగ్గు వల్ల ప్రైవేట్ పనులకు వ్యతిరేకం. మా తెలంగాణ ప్రాంతంలో ఒక్క బొగ్గు అని ప్రైవేట్ దగ్గర ఊకోలేదు కదా. పెద్ద పెద్ద మాటలు చెప్తావు కదా, మోడీకి సలపడ్డావు కదా. అందుకే ఈ పొగ్గులేని కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ కంపెనీలో ఉండాలంటే, కొత్త పొగ్గులలో రావాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే, కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కావాలంటే, లేదా హై పవర్ కంపెనీ వేజెస్ రావాలంటే, రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెరగాలంటే ఈ మంత్రి నియోజకవర్గంలో మన నాయకుడు శ్రీధర్ బాబు గారికి అభ్యర్థిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే రాహుల్ గాంధీ గారు 19వ తారీఖున పోయిన అక్టోబర్ ఇదే ప్రాంతానికి వచ్చి ఇక్కడికి 2-3 కిలోమీటర్ల దూరాన 100 మంది సెక్యూరిటీ కార్మికులతో 75 నిమిషాలు కావాలంటే ఫోటోలు అక్కడ ఉన్నాయి. ఈ దేశంలో ఒక మండల అధ్యక్షుడు ట్రైన్ ఇవ్వండి, ఒక ఎమ్మెల్యే గారు అయ్యారు, ఒక మంత్రి గారు అయ్యారు, సాక్షాత్తు రాహుల్ గాంధీ సింగరేణి బొగ్గుని కార్మికులతోని 45 నిమిషాలు మాట్లాడి ఈ బొగ్గు గారిని ప్రైవేట్ మనం చేయం, ఫ్లెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫ్ చేపిస్తాం, మీకు అన్ని విధాలు చేస్తున్న మాట కరెక్ట్ కాదా? ఇదే పెద్దపల్లి బహిరంగ సభలో వేలాది మంది ముందు ఆ మాట ఇచ్చింది. కాబట్టి మన కార్మికులు రేపు జరిగే ఎన్నికల్లో మెజారిటీ అనేది సింగరేణి కార్మికులు. ఇక గ్రామీణ ప్రాంతానికి పోదాం, రాహుల్ గాంధీ గారు ముందు వచ్చింది మెడిగడ్డకి, అక్కడ 3 పిల్లర్లు పుంగిపోయి ఆయన అంటాడు అది ఇంజనీరింగ్ ఫాల్ట్. నువ్వే పెద్ద ఇంజనీరింగ్ చెప్పినవాళ్ళను 150 ఏళ్ళు అయిందండి గోదావరి లేదా వాళ్ళ సొంత ఆధార్ కార్డును కట్టిండు. ఐఎన్టీసీ ఆర్జితులు ఉపాధ్యక్షులు కోట రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో నాయకులు నరసింహారెడ్డి, ధర్మపురి అక్బర్ ఖాన్, ఉయ్యాల కుమారస్వామి, మహిళా కాంగ్రెస్ నాయకులు రాధారెడ్డి, విజయ శ్రీమతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.